ఇందిరాగాంధీ మరణం తర్వాత కొన్ని రాష్ట్రాలను కోల్పోయారు. ఆ కోల్పోతున్నప్పుడే దాన్ని సరి చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది, ఆంధ్రాలో ఎట్టా చించుకోవాలి, ఇక్కడ బీజేపీ వల్ల కావట్లేదు కానీ ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంది. పవన్ ముందు పెడదామా, ఇంకోటి తెలంగాణలో తిప్పలు పడతానే ఉంది. కాంగ్రెస్ అది వదిలేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆ ఏముందిలే ఆ ప్రాంతీయ పార్టీ అని పట్టురండి, వాడికి 4 సీట్లు ఎత్తే అయిపోదు పో, లేకపోతే కనుక బెంగాల్లో సరే మనం కమ్యూనిస్టులు కలిసిపోదాంలే, కేరళలో ఆ కమ్యూనిస్టులు సర్దుకుందాంలే, త్రిపురలో ఇట్లాగ చేసేసేటప్పటికి ఈడు అధికారంలో ఉన్నప్పుడు వాడు వింటాడు, పని చేసి పెట్టారు. అధికారం పోయాక కాంగ్రెస్ను పక్కన పెట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి, ఉత్తరప్రదేశ్ దేశంలో 80 సీట్లు ఉన్నాయి స్టేట్, అక్కడ కాంగ్రెస్ అనేది ఏంటి, సమాజ్వాదీ పార్టీ వాడు బెచ్చమేస్తే తీసుకోవాలి సీటు. అలాగే బెంగాల్ 42 సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం, మమతా బెనర్జీ బెచ్చమేస్తే సీటు తీసుకోవాలి. ఆ రెండే 80 40 ఎంత, 40 వేసుకోపోని 120 సీట్లు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ 25 సీట్లు, 145 సీట్లు. అదే సందర్భంలో దాని పేరేంటిది మన ఛత్తీస్గఢ్, ఛత్తీస్గఢ్